ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజలను గురించి ఇలాగే ఆలోచన చేసేది. పోలవరం ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి మాట మీద నిలబడే ధైర్యం ఉంటే ఈ వాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది కదా. అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే ధైర్యం లేనట్టే కదా. రాజధాని నాకేదో చాలా అనుభవం ఉంది. హైదరాబాద్ మొత్తము నేనే కట్టేశాను. రాజధాని నేనైతేనే కట్టగలను అని ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. రాజధాని కట్టేశారా? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కొత్తది కట్టాడా? ఏమి కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాజధాని కోసము వాళ్ళు 2,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి ఇచ్చారట. ఆ డబ్బా ఏమైనట్టు? చంద్రబాబు గారి వద్దలో ఉంది. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారం అల్లుని ధరిస్తానన్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నారు. 5 ఏళ్లలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. ఇప్పుడేమో ఇంకొక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసేమిటా? అమరావతిని అమెరికా చేస్తాడా? శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట? మన చోట్ల పూలు పెట్టాడట? మన చోట్ల క్యాబేజీలు కూడా పెట్టాడట? మోసపోతారా? నిన్ను నమ్మబాబు అని తేల్చి చెప్పండి. బాబోస్తే జాబోస్తుందన్నారు, బాబోస్తే జాబోస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? అన్నాన్ని కొడుకు వచ్చిందా? అమ్మాని కొడుకు వచ్చిందా? తమ్మీనికి వచ్చిందా? ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా చెల్లి? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. పోనీ ఈయనకేదో చాలా తెలివితేటలు ఉన్నాయా అనుకుంటే ఈ పప్పు గారికి, ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. అహాలు కూడా రావు కానీ, అహాలు కూడా రావు కానీ అగ్రకాముల మాత్రం నాకే అన్నాడు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఒక్క ఎన్నిక కూడా ఈ పప్పు గారు గెలవలేదు. ఈ పప్పు గారు ఒక్క ఎన్నిక కూడా ఇంతవరకు గెలవలేదు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి కూర్చున్నాడు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవత్సవం కదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు 4 ఏళ్ళు బీజేపీతో సంచారం చేసి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయాడు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? గత ఎన్నికలకు ముందేమో 10 ఏళ్ళు కావాలి ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు గారు. ఎన్నికలు అయిపోయాక హోదా కాదు, ప్యాకేజీ తీసుకుంటే డబ్బులు వస్తాయని ప్యాకేజీ కావాలి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో, ఏమంటాడో? గత ఎన్నికలకు ముందేమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు. ఎప్పుడు చంద్రబాబు గారిని ఒక మాట కాదు, ఎప్పుడు చంద్రబాబు గారిని ఒక మాట కాదు. అందుకే ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు. అంటే చంద్రబాబు గారు నాకు 2 నాలుకలు ఉన్నాయని చెప్పుకోవడం అన్నమాట.
చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా బ్రతికే ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు చేశాడు, రాస్తా రోకోలు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత ఎంతమంది ఎంపీలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతగా ఊరూరు తిరిగి పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఈరోజు చంద్రబాబు గారి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటం కాదా? చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి, కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. ఎందుకో తెలుసా? నాన్న చెప్పేవాడు, నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి తలకాయ మీద ఒక శాపం ఉందట. చంద్రబాబు గారి తలకాయ మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 మొక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంది 4 ఏళ్ళు బీజేపీతో చంద్రబాబు గారు అయితే ఈరోజు మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు. కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు. మొన్నటి వరకు హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది చంద్రబాబు గారు. ఇప్పుడేమో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ను తోడు తెచ్చుకుంటున్నారు, జనసేనను తోడు తెచ్చుకుంటున్నారు. కేజ్రీవాల్ అంట, మమతా బెనర్జీ అంట, హెచ్డి గౌడ అంట, ఎవరు పడితే వాళ్ళని తోలు తెచ్చుకుంటున్నది ఈ నక్కల గ్యాంగ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టరు, అవునా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాకు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే దానికి డైరెక్టరు చంద్రబాబు గారు. ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ మాట వినాలి. అందుకనే చంద్రబాబు గారు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పినట్టల్లా చేస్తున్నారు. ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు. అందుకే చెప్తున్నాం, జనసేనకు ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. దీని రెండింటికి తేడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్న చిరంజీవి గారు గుర్తుందా? ఏం చేశాడు? ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టి చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్గా అమ్మేశాడు. అన్నకి తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా,
ఉంటాయా? ఏదో ఒక రోజు, ఇప్పుడో ఎప్పుడో, జనసేనను కూడా పవన్ కళ్యాణ్ గారు హోల్సేల్గా ఎప్పుడో అమ్మేస్తారు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు, అంతే తేడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఓటేయమని అడుగుతారు. ఏం చేయాలో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? కుర్చీ వేయండి, కుర్చీ వేసి కూర్చోబెట్టండి, ఆ తర్వాత అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు కదా, ఆ లెక్కన మా పిల్లలకు మేము ఎంత ఫీజు కట్టుకున్నామో అంత ఫీజు చంద్రబాబు గారు మాకు బాకీ ఉన్నట్టు కదా, ముందు బాకీ సంగతి ఏంటో తేల్చమని అడగండి. ఆడపిల్ల పుడితే, ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చంద్రబాబు గారు గత ఎన్నికల్లో వాగ్దానం చేశాడు, ఇచ్చాడా? ఆ లెక్కన ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట, అవునా? ముందు ఆ బాకీ సంగతి ఏంటో తేల్చమని తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి. కాలేజ్ విద్యార్థులకు ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లోపే అది కూడా ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తామన్నారు, ఇచ్చారా? ఈ ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, ఇంటికొక కలర్ టీవీ అన్నాడా, అది కూడా ఇచ్చేయమనండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంతయింది? అక్షరాల 120,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 120,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. పేదవాళ్ళందరికీ 3 సెంట్ల భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు, ఇచ్చాడా? తండ్రి కొడుకులు కలిపి 1,000 ఎకరాలను అమరావతిలో, విశాఖపట్నంలో పలు చోట్ల మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని చెప్పండి. రైతులకు, చేనేతలకు, ద్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అన్నాడు. అంటే ఎంత రుణమైతే మీకుందో అంత రుణము ప్లస్ వడ్డీ మీకు చంద్రబాబు గారు బాకీ అన్నమాట. ముందు బాకీ సంగతి ఏంటో తేల్చమని తెలుగుదేశం పార్టీ వాళ్ళను అడగండి. మీ ఓటు కొంటామంటారు, మీ ఓటు అమ్ముతారా అని అడుగుతారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అమ్ముడుపోతామా? అమ్ముడుపోతామా? నిజానికి, నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీని, మీకున్న బాకీని తీర్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 ఏళ్ళు విలువలతో కూడిన రాజకీయాలే చేశాడు, నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేదు. చంద్రబాబు గారిలా రాజకీయ వ్యభిచారం చేస్తూ ఇంకో పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకోలేదు. ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో, 9 సంవత్సరాలు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో నేను మీ పక్షాన పోరాటం చేస్తాను అని ముందు నించున్నాడు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, 1,00,000,000 మంది ప్రజలను కలుసుకున్నాడు, వారి కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. కనుకనే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మాట తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. 14 రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినాడు పోవాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలి అంటే జగనన్న రావాలి.
మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న రోజున రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకు ప్రతి సంవత్సరము ప్రతి మే నెలలోనే 12,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తాం. 3,000 కోట్లతో గిట్టుబాటు ధర కోసము ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదో కరువో వచ్చి రైతు నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులు కూడా ఇవన్నీ వర్తింప చేస్తాం. ద్వాక్రా మహిళలకు మీకు ఎంత రుణమైతే ఉందో అంత రుణము 4 దఫాల్లో రుణమాఫీ చేస్తూ ఆ డబ్బులను మీ చేతుల్లోనే పెడతాం. మళ్ళీ 0 వడ్డీకే మహిళలకు, రైతులకు, కౌలు రైతులకు అందరికీ మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీ అయినా, ఎంత ఖర్చు అయినా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. అంతేకాదు, ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు మెస్ ఛార్జీలకు, హాస్టల్ ఛార్జీలు కింద విద్యార్థి చేతుల్లోనే పెడతాం. ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తాం. ఏ ఊర్లో అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే, ఆఖరికి 30-40 వేల జీతం ఉన్న వాళ్లకు కూడా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి, అందరికీ ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొస్తాం. మహిళలు వాళ్ళ పిల్లలను కూలీకి పంపించకుండా కేవలం స్కూలుకు పంపించడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరము 2 పిల్లలకు చొప్పున 15,000 రూపాయలు ఆ తల్లి చేతుల్లోనే పెడతాం. SC ST BC మైనారిటీ మహిళలకు 45 ఏళ్ళు పైనిండినోళ్లకు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వృద్ధులకు 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకే కుదించి 2,000 దగ్గర నుంచి క్రమంగా 3,000 వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వాళ్లకు అండగా ఉంటాం. యువకులకు చెప్తున్నాం, మీ ఉద్యోగ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొత్తంలో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. మీకోసం, మీ ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా సవరణలు కూడా చేస్తాం. ప్రతి విషయంలోనూ పేదవాడికి అండగా ఉంటాం. ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రజలకు మీకోసం పోరాటం చేస్తామని, మీ సంక్షేమం కోసం పనిచేస్తామని మాటిస్తున్నాం. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలని మా ప్రార్థన. పదకొండో తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకొని మీకు సేవ చేయాలని ఆశపడుతున్న ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి మన భరత్, మీ భరత్ యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు మీకు సేవ చేయాలని, మీరు అవకాశం కల్పించాలని మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి అన్న సూర్యప్రకాశరావు గారు మీకు అందుబాటులో ఉంటారు, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే ప్రజా తీర్పు కావాలి, ఈ అవినీతి పాలన పోవాలి, ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు, ఇంటికి పంపించేయండి, ప్రజా తీర్పు.
ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. బాయ్ బాయ్ పప్పు, బాయ్ బాయ్ బాబు.